దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాబుల్రెడ్డి నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో ఈ తనిఖీలను నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 49 బైకులను 11 ఆటోలు ఓ కారుతో పాటు 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యి 6 o'clock ఎండ్ అయింది. టోటల్ ఈ బాపులెడ్డి నగర్లో ఉన్న 10 colonies ఒక సైడ్ ఆఫ్ ది కాలనీ మాత్రమే కవర్ అయింది. ఈ వేళకి టోటల్ ఈ హౌసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 800 houses వెరిఫై చేశారు. టెక్నాలజీ అంతా యూజ్ చేసుకొని సీడాట్ వెరిఫై అన్నీ కూడా టెక్నాలజీస్ యూజ్ చేసుకొని దాదాపు ఒక 15 మెంబర్స్కి సరిగా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ లేని వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీస్ హ్యావ్ సీజ్డ్ 51 vehicles. దాంట్లో 1 4-wheeler అండ్ 11 3-wheelers అండ్ 49 2-wheelers ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సరిగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ ఓనర్షిప్ లేని వెహికల్స్ తీసుకొచ్చాం. దీనికి ఎవరైనా సరైన పేపర్స్ చేస్తే దాని అకార్డింగ్లీ వి విల్ వెరిఫై అండ్ గివ్ ఇట్ హ్యాండ్ ఓవర్ టు ది ఓనర్స్. అదర్వైజ్ లీగల్ ప్రాసెస్ టోటలీ ఈ సెర్చ్లో 195 మెంబర్స్ పోలీస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ 1 DCP, ACP, ఇన్స్పెక్టర్స్, SIs, ASIs అండ్ ఆల్ అదర్స్ PC, HG ఆఫీసర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ది స్పెషల్ పార్టీ విత్ ఆల్ రైట్ దేర్ అండ్ ప్రజెంటెడ్ అండ్ కండక్టెడ్ ది సెలబ్రేషన్. తర్వాత దీనికి పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళే ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళే అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి లోకల్గా కూడా 2-3 ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పారు. సో కొందరు కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి వాటిని కూడా సాల్వ్ అయ్యేటట్టు వీ విల్ హెల్ప్ ద పోలీస్ విల్ టేక్ ద హెల్ప్.